మేఘాలయ నాగాలయ ఎన్నికలు అనేటువంటిది ఇప్పుడు పూర్తయిపోయినాయి. అసలు కీలకమైనటువంటిది ఇది వాస్తవంగా అయితే కనుక పెద్ద ప్రభావితం కాదు మన స్టేట్లో ఉండేటువంటి ఒక కార్పొరేషన్ స్థాయి. కానీ రాబోయేటువంటి ఎన్నికలకు ముందు ఏది గెలిచినా ఏది ఓడినా కూడా కాంప్లికేషన్స్ కిందకు వస్తుంది, కౌంటింగ్ కిందకు వస్తుంది. కాబట్టి అక్కడ సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. షిల్లాంగ్ కోహిమా ప్రాంతాల మీదన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చారు. ఈశాన్య భారత్లో నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల్లో జరిగినాయి ఎన్నికలు ఇవాళ. ఇందుకోసం అధికారులు పూర్తి స్థాయిలోనే సక్సెస్ అయ్యారు. నాగాలాండ్లో ఒక స్థానం అకులుబో ఎన్నిక ఏకగ్రీవమైంది. అక్కడ బీజేపీ అభ్యర్థి ముందే బోణి కొట్టారు. మేఘాలయలో ఓ అభ్యర్థి సోహియాంగ్ స్థానంలో మరణించడంతో 59 స్థానాల కంటే రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. 183 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దాదాపుగా 13 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే మేఘాలయలో 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే మన ఒక వైజాగ్ కంటే చిన్న రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే 2291 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అక్కడ. రాష్ట్రంలో అధికార నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిస్తే కాంగ్రెస్ ఎన్సీపీ ఎన్పీపీ జేడీయూల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఇది ఒక కూటమిగా ఉంది. మరోవైపు మేఘాలయలో 369 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాష్ట్రంలో 21.6 లక్షల మంది ఉన్నారు. అంటే కరెక్ట్గా వైజాగ్ సంఖ్య అన్నమాట, వైజాగ్ ఓటర్ల సంఖ్య లెక్కనేసుకోవాలి. ఇక్కడ నేషనలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ భాజపా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలవడం ఇవన్నీ అక్కడ జరిగితే ఇక్కడ 35 మేఘాలయాలు వచ్చేటప్పటికి దాదాపుగా పోటీ సీరియస్గా నడుస్తుంది. కాంగ్రెస్ ఎన్పీపీ ఎన్సీపీ జేడీయూల నుంచి వాటి గట్టి పోటీ ఎదురవుతుంది. మేఘాలయలోనేమో 369 మంది అభ్యర్థుల అదృష్టాన్ని పరీక్షించుకుంటే 21 లక్షల మంది ఓటర్లకు గాను 3419 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికీ నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ తృణమూల కాంగ్రెస్ ఒకవైపు ఉంది, బీజేపీ మధ్యన పోటీ. అంటే ఇది ఒక చతుర్ముఖ పోటీ. 35 మంది ఓటర్ల కోసం మేఘాలయలోని పలు ప్రాంతాల అధికారులు తీవ్ర ఇబ్బందులను అధిగమించి మరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల వాగులు, నదులు, కొండలు, లోయలు దాటి మరీ ఎన్నికలు నిర్వహించారు. గంటల కొద్ది కాలినడకన వెళ్ళక తప్పని పరిస్థితి. ఆమ్లారం నియోజకవర్గ పరిధిలోని కామ్సింగ్ పోలింగ్ కేంద్రం దగ్గర అయితే 35 మంది ఓటర్లు ఉంటే అక్కడికి వెళ్ళి మరీ ఓట్లు హక్కుని అడిగిన ఓటు వేయమని చెప్పి కోరినటువంటి పరిస్థితి. పడవల సాయంతో అక్కడికి చేరినటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యాన్ని అంత బాధ్యతగా మనం తీసుకున్నాం, చేస్తున్నాం. సమస్యల్లా ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలలో రిజల్ట్ ఎలా ఉంటుందన్నదే తేలాల్సి ఉంది.